లాక్డౌన్ వేళ ముంబైలో ఆ ఇంటికి వచ్చిన అతిథి చుట్టం కంటే ఎక్కువైంది. వేళకింత ఆహారం పెట్టి ఆదరిస్తే తన చేష్టలతో ఇంటి వారిని ఆకట్టుకుంది. కాకమ్మ కథ కాదు, ఇదో చిన్న కాకి స్టోరీ. ఆ పిల్ల కాకి అంటే వారందరికీ వల్లమాలిన అభిమానం ఏర్పడింది. ఎంత అంటే తిరిగి వెళ్ళగొడితే వెళ్ళలేదు, ఇష్టవేసి తన చేష్టలతో ఆకట్టుకుని ఇష్టమైన పక్షిగా మారింది. ముంబై దాదర్ ప్రాంతంలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ముంబై మహానగరం, కాంక్రీటు శిలారణ్యం, ఓవైపు సముద్రపు వెగటు వాసనలు, అయినప్పటికీ మానవతా పరిమళం కోసం జుహూ బీచ్కు చేరుకునే మహాజనులు లాక్డౌన్ వేళ ఒంటరితనం మర్చిపోయారు. ఆ సమయంలో వీరిలో కారుణ్యమే కాక జీవకారుణ్యము ఉప్పొంగింది. దాదర్లో గ్రేస్ అనే పెద్ద మనిషి ఇంటికి అనుకోని అతిథిలా కాకమ్మ వచ్చి వాలిపోయింది. కుకుగా పిలుచుకుంటున్న ఈ కాకి ఒంటికంటి కాకిగా మారిందని తెలిసి దయతో చేరదీసి ఆదరించింది. కుకు ఓ పిల్ల కాకి, పుట్టిన కొద్ది రోజులకే మా ఇంటికి చేరింది. ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి ఉండిపోయిందని వెళ్ళగొట్టాం, కానీ తెల్లవారే మళ్లీ వచ్చింది. రాత్రిళ్ళు ఇక్కడే పడుకునేది. మరుసటి రోజు దీనికి తిరిగి వెళ్లాలని అనిపించలేదు. అప్పుడు కాకి ముఖం చూశాం, ఏవో కీటకాలు దాడి చేశాయి. మా అమ్మ ఓ మందు ఇచ్చింది. తర్వాత కాకమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఎలాగో మిగిలిన ఆ ఒక్క కన్ను పోకుండా కాపాడాము. ఆ కన్ను పూర్తిగా కనబడదు. ఈ నేపథ్యంలో ఇలా ఇది మా జీవితాల్లోకి వచ్చింది. కాకి ఈ ఇంట్లో ఎగురుతుంది, అటు ఇటు తిరుగుతుంది, కానీ ఎక్కడో ఒక చోట కొట్టుకుని పడిపోతుంది. ఒక్క కంటితో సరిగా చూడలేదు, అదొక్కటే సమస్య. అందుకే దీన్ని చేరదీసి ఇక్కడుంచాం. బయటకు వెళితే ఆహారం ఎలా తింటుంది? ఇతర కాకులు సహకరించవు, రానివ్వవు, పొడుస్తాయి, చంపుతాయి. అందుకే ఇక్కడుంచాం. ఈ వైగాన్ ఏరియాలో మేము కూరగాయలకు వెళ్ళినా పండ్లు కొనేందుకు వెళ్ళినా అందరూ మీ కాకమ్మ ఎలా ఉంది అని అడుగుతారు. దీనివల్ల మేం చాలా పాపులర్ అయ్యాం. మేం తీసిన తాజా వీడియోల్లో దీన్ని చూసి సంతోషిస్తారు. మాకు ట్విట్టర్ అకౌంట్ ఉండి ఉంటే కాకమ్మ ఒబామా మోదీ తర్వాత పాపులారిటీ ఉన్న మూడో సెలబ్రిటీ అయి ఉండేది. దురదృష్టవశాత్తు దీనికి అలాంటి అకౌంట్ లేదు. If he had a Twitter account, he would have been the third person to be famous. After Obama, after Modi, our Kuku would have been the third famous. But unfortunately, he is not having a Twitter account. One of my neighbors expired. మా పొరుగువాళ్లలో ఒకరు చనిపోయారు. పితృదేవతలకు తర్పణ పెడితే ఒక కాకి రాలేదు. అప్పుడు వాళ్లు మా ఇంట్లో కాకమ్మ ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చి దీని దగ్గర సదరు ఆహారం ఉంచగా అది ఎంగిలిపడింది. దీంతో వాళ్ల కోరిక నెరవేరినట్లయింది. ఈ కాకి నుంచి మేము కొంత నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఏదైనా కాకి లేదా జంతువు ఇలా మా దగ్గరకు వస్తే వెళ్ళగొట్టం. ఇది హాస్పిటల్ లాంటిదే, చికిత్స చేస్తాం. ఇతని తాతయ్య డాక్టరు. మా నాన్నగారు డాక్టరే. నేను నర్సుగా చేశాను, అందువల్ల ఇతడికి ఇది అతడికి ఒక వైద్యశాలలా ఉంది. కుకు ఈ ఇంటి నాలుగు గోడలు దాటి వెళ్లే పరిస్థితి లేదు. కాకులన్నీ ఇక్కడ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి. అయితే కుకు తానెక్కడ్నుంచైతే వచ్చిందో తిరిగి అక్కడకు వెళ్లలేదు. వెళ్లినా వారి మధ్య జీవించలేదు. చూపు అస్పష్టంగా ఉంది, ఎగిరే స్థితిలోనూ లేదు. అంతమాత్రం చేత కుకు నుదుట విధి ఇలా రాశాడని అనుకోలేం కదా.
కుకు ఇతర కాకులు చేయలేని పనులు చేస్తూ అందరి మనసులు గెలిచింది.